నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే షణ్ముఖ్. దేశ ప్రజలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు గర్వించే పద్మ విభూషణుడు అసామాన్యుడైనటువంటి ఈనాడు రామోజీ సారు మరణించడం చాలా శోచనీయం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి. మరి ఆయన యొక్క ప్రస్థానం ఏ విధంగా మొదలైంది, ఆయన ఎంతమందికి ఉపాధి కల్పించారు, ఎంతమంది రాజకీయ ఉద్దండులు ఆయనపై పగపట్టిన, పడగ విప్పిన, చిరునవ్వుతో ఆయన ఎదుర్కొన్న సమస్యలు అయితేనేమి, ప్రతి ఒక్క దానిపైన ఆయన యొక్క ప్రస్థానం నుంచి నిర్విరామం వరకు మీరు తెలియజేస్తారా? షణ్ముఖు, ఈరోజు చాలా దుర్దినం, కానీ ఏదో ఒక రోజు మనం దివి నుండి భూమికి వెళ్ళిపోవాల్సిన వాళ్ళం, నువ్వైనా నేనైనా ఎవరైనా. అయితే మారుమూల పల్లెల్లో పుట్టినటువంటి మాలాంటి సామాన్య పిల్లలు, రైతులీళ్ళల్లో పుట్టినటువంటి మేము, మా నాన్నగారు చిన్నప్పుడు అన్నదాత అనే ఒక బుక్ వచ్చేది మా ఇంటికి. మేము ఆ బుక్ చదువుకుంటూ ఉండేవాళ్ళం. మొట్టమొదట రామోజీరావు గారు రైతుల పట్ల, రైతులు బిడ్డగా ఆయన కృష్ణా జిల్లాలో పెద్ద పాదుపుడియా అనే ఒక చిన్న కుగ్రామంలో పుట్టి ఒక రైతు గర్భాన జన్మించి జర్నలిజం చదువుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ తను జర్నలిజానికి ఒక కొత్త భాష్యం చెప్పుతూ ఎవరికి తల వంచకుండా అక్షరాలనే నమ్ముకున్నాడే కానీ అక్షరాలని అమ్ముకున్నాడు కదా రామోజీరావు. ఒకవైపు సంఘసేవ చేస్తూ, ఒకవైపు తెలుగు భాష నుడికారాన్ని, తెలుగు భాషకు ఉన్న ఔన్నత్యాన్ని, తెలుగు భాష ఎలా ఉండాలో అంటే నేటి రాత పత్రికలన్నీ కూడా రామోజీరావు దగ్గర పుట్టినటువంటి జర్నలిస్టులు వీళ్ళందరూ. అక్షరాలు ఈరోజు కూడా ఈనాడు పేపర్ చదువుతుంటే అద్భుతంగా ఉంటుంది. నా కాలేజ్ డేస్ నుంచి నాటి నుండి నేటి వరకు కూడా నేను ఈనాడు పేపర్ చదవకుండా ఏనాడు లేను. ఎక్కడున్నా సరే ఈనాడు పేపర్ నేను నిరంతరం చదువుతా. తర్వాత నాకు కొద్ది పరిజ్ఞానం వచ్చిన తర్వాత నేను ది హిందూ చదవటం మొదలుపెట్టా. అంటే మన తెలుగు నేల మీద పుట్టినటువంటి మహోన్నతుడు రామోజీరావు గారు, ఆయన ఈరోజు శివైక్యం పొందినందుకు అందరూ పెద్ద పెద్దోళ్ళు అందరూ కూడా ఒక విషయం చెప్పుకుంటారు. ఏ రోజు కూడా దేశ ప్రధానులు కానీ, దేశ రక్షణ మంత్రులు కానీ, దేశ హోం మంత్రులు కానీ, రాష్ట్రపతులు కానీ అందరూ ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు కానీ, ఆయన ఏ రోజు వాళ్ళ దగ్గరకు పోయి నాకు ఇది చెయ్యండి అని అడిగినోడు కాదు రామోజీరావు. ముఖ్యమంత్రులను ఏర్పాటు చేసిన సమాజం పట్ల రామోజీరావు గారికి ఉన్నటువంటి నిబద్ధత, అదేవిధంగా భాష పట్ల రామోజీరావు గారికి ఉన్నటువంటి నిబద్ధత, అదేవిధంగా ఆ భాషని పరిరక్షించుతో పాటు సమాజాన్ని మేల్కొనేటటువంటి విధంగా ఒక సంఘ సంస్కర్త కూడా రామోజీరావు. భాషలో సంఘ సంస్కర్త, ఎప్పుడన్నా ప్రకృతి విపత్తులు ఇస్తే గవర్నమెంట్ కాడికి ముందే, గవర్నమెంట్ కాడికి ముందే ప్రపంచవ్యాప్తంగా ఫండ్స్ సేకరించి ఆ ఫండ్స్తో ఇళ్ళు లేకుండా పోయి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వాళ్ళకి ఇళ్ళు లేక సర్వనాశనం అయిపోతే కేరళలో కానీ తమిళనాడులో కానీ అర్థం కాల ఇళ్ళు కట్టించి ఇచ్చి, ఊళ్ళు కట్టించి ఇచ్చిన వాడు రామోజీరావు గారు. ఒక ప్యారలల్ గవర్నమెంట్కి ధీటుగా నడిపినటువంటి వాళ్ళు రామోజీరావు గారు. అంత మహోన్నతుడు రామోజీరావు. ఒక ధనార్జనే కాకుండా త్యాగధనులు అంటారు, చిరస్మరణీయులు అంటారు. వీళ్ళు చిరస్మరణీయులు అంటే రామోజీరావు గారు ఏ రంగానికి సేవ చేయలేదు చూడండి. పత్రికా రంగానికి సేవ చేశాడు, తర్వాత జర్నలిజం చదువుకోవాలా అన్న పిల్లలకి జర్నలిజం స్కూల్ పెట్టి జర్నలిస్టులను తయారు చేసి ఇచ్చాడు దేశానికి. తర్వాత చిన్న మొత్తాల పొదుపు ఎలా చేయాలని మార్గదర్శక చిట్ ఫండ్ పెట్టి చిరు ఉద్యోగులు మొదలుకొని ఐఏఎస్ ఆఫీసర్ల దాకా ప్రతి ఉద్యోగి చిన్న చిన్న మొత్తాలు పొదుపు చేసుకుంటే భావితర బిడ్డలకి ఒక నిధిలాగా ఉంటుందని చెప్పి దాన్ని ఒక్క రూపాయి కూడా ఎక్కడ చీటింగ్ జరగకుండా బ్యాంకులు కరప్టర్లు చూసాం, బ్యాంకు రాబర్లు చూసాం, కానీ మార్గదర్శక చిట్టు పనిలో రూపాయి డబ్బులు పెట్టుకుంటే మన ఇంటికి పువ్వుల్లో వస్తాయని ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసి మార్గదర్శక చిట్ ఫండ్స్ ద్వారా ప్రజల డబ్బులను భద్రపరిచి మళ్ళీ వాటిని డబల్ ట్రిపుల్ చేసి వాళ్ళకి అందించినటువంటి వాడు రామోజీరావు గారు. ఒక శాటిలైట్ రంగం వచ్చినప్పుడు ఒక ప్రపంచం. ఈరోజు కూడా చూసుకోండి మీరు,
9 గంటలకి ఈటీవీలో న్యూస్ వస్తుంది. ఆ న్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు చాలామంది. తర్వాత కళాకారులు, ఎంతోమంది కళాకారులకి ఆద్యుడు రామజురావు. మట్టిలో మాణిక్యాలు ఉన్నట్టు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి శారదాదేవిని నమ్ముకున్న సంగీత కళాకారులందరినీ ఒక ప్లాట్ఫామ్, పాడుతా తీయగా అని ఒక ప్రోగ్రాం ఇచ్చి దానికి బాలసుబ్రహ్మణ్యాన్ని పెట్టి, అర్థమవుతుందా, మొత్తం పోటీలు పెట్టి మాకు అవకాశాలు లేనటువంటి వాళ్ళకి అవకాశాలు కల్పించినటువంటి వాడు రామోజీరావు గారు. అంటే ఒకవైపు కళారంగాన్ని బతికిచ్చాడు, తర్వాత ఫిలిం ఇండస్ట్రీకి ఎనలేని సేవ చేశాడు. ఈరోజు హైదరాబాద్ మహానగరంలో మనం కొంచెం అక్కడికి పోతే అబ్దుల్లాపూర్ మెట్ట దగ్గర రామోజీ ఫిలిం సిటీ ఉంటుంది. ఒకప్పుడు ఫిలిం నగరమే, ఫిలిం తీయాలంటే తమిళనాడు బొంబాయి ఉండేది. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అట్టున్నటువంటి టెక్నాలజీని తీసుకొచ్చి ఒక చోటకి చేర్చి హిందీ ఫిలిం వాళ్ళు కూడా రామోజీ ఫిలిం సిటీలో ఒక కథ ఎత్తుకోబోతే అన్నీ ఒకే చోట ఏర్పాటు చేసి ఫిలిం తయారు చేసి ఇచ్చేవాడు. తర్వాత ఫిలిం నిర్మాణ రంగంలో, తర్వాత ఉషాకిరణ మూవీస్ అంటారు నాన్న. ఈ ఉషాకిరణ మూవీస్లో నాకు ఒక అద్భుతమైన సినిమా తెలుసు. రామోజీరావు గారు ఒక అమ్మాయి భరతనాట్య కళాకారిణి. అమ్మాయి కాలు లేకపోతే ఆ అమ్మాయి భరతనాట్యం ప్రదర్శించాలని చెప్పి కాలు పోయినా కూడా భరతనాట్యం కళని చూపిస్తుంది. మయూరి అని ఒక సినిమా ఉంటుంది, నువ్వు చూడకపోతే చూడు. అంటే కాలు లేకపోయినా మనం అనుకున్న లక్ష్యాన్ని చేర్చొచ్చని ఆ మయూరి అనే ఒక సినిమా, ఆ సినిమా ద్వారా చూపించాడు. మంచి మంచి చిత్రాలు తీసినాడు ఉషాకిరణ మూవీస్ తర్వాత. ఫిలిం డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాడు, మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూటర్గా కూడా ఉన్నాడు. తర్వాత రైతులకి తక్కువ ధరలో పోతున్నాయని ప్రియా ఫుడ్స్ అని పెట్టాడు. గోదావరి జిల్లాలో కానీ, తర్వాత గుంటూరు జిల్లాలో కానీ, తర్వాత కృష్ణా జిల్లాలో కానీ పచ్చళ్ళు ఉంటాయి. పచ్చళ్ళని ప్రియా పచ్చడ్స్ అని పెట్టేసి ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసి గుంటూరు కారాన్ని రుచి చూపించినటువంటి వాడు రామోజీరావు గారు. ఒకటా రెండా ఈ విధంగా పోతే డాల్ఫిన్ హోటల్స్ కానీ, అర్థమవుతుంది షణ్ముఖు, డాల్ఫిన్ హోటల్స్ కానీ, ఈటీవీ నెట్వర్క్ కానీ, ఈనాడు పేపర్ కానీ, ఈ విధంగా తీసుకుంటూ పోతే రామోజీరావు కొన్ని లక్షల మంది ఉపాధి చూపించడమే కాక మార్గదర్శి అయి నిలబడ్డాడు. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తున్నాను, ఈనాడు పేపర్ అంతా చదవకపోయినా సరే అట్లీస్ట్ ఎడిటోరియల్ పేజీ అన్నా చదవండి. దాంట్లో అంతర్యామితో మొదలు పెడితే, జాతీయ విషయాలతో మొదలు పెట్టేతే, చమత్కారంతో మొదలు పెడితే, ఒక కార్టూనిస్టు మొదలు పెడితే, ఒక్క పేజీ చదివినా కూడా మన జన్మ చరితార్థం అవుతాయి. మనకు తెలియని ఎన్నో విషయాలు, లేఖనాలు కూడా దాంట్లోనే ఉంటాయి. తర్వాత ఒక జర్నలిజానం అంటే ఇది. ఈరోజు ఇవాళ మీడియా రంగంలో, సోషల్ మీడియాలో పనిచేసిన వాళ్ళందరూ కూడా అన్ని వీడియోలు యూట్యూబ్ ఛానల్లో కూడా చూసుకోండి, రామోజీరావు గారు ఉన్న తన నైతికతతో, వ్యక్తిగత దోషాలు లేకుండా, భాష ఉచ్చారణ దోషాలు లేకుండా, సమాజాన్ని సంస్కరించేటటువంటి భాషతోనే ఉంటాయి. రాత కానీ, రోత రాతలు అసలు ఈనాళ్ళు అవుపడం మనకి. సంస్కారవంతమైనటువంటి తెలుగు భాష, ప్రపంచంలో అందమైన భాష మన తెలుగు భాష. అందువల్ల తెలుగు భాష మీరు కొన్ని పదాలు చూడండి, ఈనాళ్ళు మీ నేటి తరానికి తెలియదు కానీ ఈనాడు పేపర్ చదివితే అక్షర క్రమం, అలంకార క్రమం, సమాసాలు అంటే ఏంది, సందులు అంటే ఏంది, ప్రతి పదంలో ఒక్క పదం కూడా ఈనాడులో తప్పుగా అచ్చుపడదు. అక్కడ ఉన్నటువంటి ఎడిటర్లు కానీ ఒక క్రమశిక్షణతో ఉంటారన్నమాట. క్రమశిక్షణకి మారుపేరు. ఒక రైతు బుద్ధిగా, రైతు బిడ్డగా పుట్టి రామోజీరావు అంతనంత ఎత్తుకెదిగి ఒక సంఘ సంస్కర్త అనుకోండి, ఒక ప్రజాస్వామ్య పరిరక్షకుడు అనుకోండి, ఏ విధంగా చెప్పుకున్నా కూడా రామోజీరావు జీవిత చరిత్ర అంతా కూడా అద్భుతమైనది, అద్వితీయమైనది. బతికితే రామోజీరావులాగానే బతకాలని కోరుకుండేటో స్వర్గీయ నందమూరి తారక రామారావు, మన తెలుగు బిడ్డల ఆరాధ్య దైవం. ఒక సినిమా రంగంలోని విలక్షణమైనటువంటి పాత్రలు వేసి అజరామరుడుగా ఎలా నిలగొల్పినో అదే రామోజీరావు కూడా క్రమశిక్షణ జీవితానికి. ఈ ఎవడో హీరో కాదు, మన దగ్గర విజ్ఞానం అపారంగా ఉంది, దాన్ని ఉపయోగించుకొని మనమందరం ఉన్నతలుగా తీర్చిదిద్దుకొని 10 మందికి మార్గదర్శకులమై, 10 మందికి ఉపాధి కల్పిస్తూ, 10 మందికి విజ్ఞానాన్ని పెంచుతూ, ప్రభుత్వాలు తప్పులు చేస్తే అవినీతి రొచ్చులో ఉంటే ప్రభుత్వాలను కూడా విమర్శించే కళలను అమ్ముకోకుండా కలంతోనే మనం అన్నీ అనుకోగలం. రాజు చేతి కట్టి రక్తంబు వర్షించు కవి చేతి కలము సుధరలు గురియు అని అంటారు కదా,
ఒక కవి అనేవాడు ఒక కలం తీసుకొని నిజాన్ని నిర్భయంగా రాయగలిగితే పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కూడా కుప్పగూలిపోతాయి. అందువల్ల అక్షరాన్ని నమ్ముకోవాలా కానీ అక్షరాలు అమ్ముకోకూడదు. ఈరోజు అక్షరాలు అమ్ముకునే వాళ్ళు ఎక్కువైపోయినారు. అందువల్ల ఏంటంటే రామోజీరావు గారు నా దృష్టిలో తెలుగు నేల మీద పుట్టినటువంటి మార్గదర్శి. ప్రతి ఒక్కడు కూడా రామోజీరావు యొక్క జీవితాన్ని అడుగుళ్ళు ఎలా పైకి వచ్చినాడో నేర్చుకుంటే బిజినెస్ మ్యాన్స్కి ఉపయోగపడుతుంది. ఎన్ని ఏ రంగంలో రాణించాలన్నా కూడా కళలను ఎలా బతికించాలని అందరికీ కూడా మార్గదర్శి రామోజీరావు అని మాత్రం నేను ఘంటాపథంగా చెప్పగలను చన్ముకు. మరి అయితే రామోజీరావు సార్ ప్రస్థానాన్ని మధుసూదన్ రెడ్డి గారు తెలియజేశారు. వారు చేసిన రాష్ట్రానికి చేసినటువంటి సేవలు అయితేనేమి, రాష్ట్ర ప్రజలకు కలిగించిన లాభాలు అయితేనేమి, ప్రతి ఒక్క విషయంలోనూ ప్రతి ఒక్క మార్గంలోనూ తన వంతు శైలి తన వంతు పాత్ర పోషించారు. అప్ టు అంటే చివరి దశ వరకు పోషించారు. సో వారికి వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నమస్కారం.